ఐపోలవరం మరియు ముమ్మడివరం మండలాల్లో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరోనా బాధితుల ఇంటింటికి వెళ్లి భోజనము హోమియో మందులు పంపిణీ చేశారు. ముమ్మడివరం మండలం చింతలమెరక గ్రామంలో తిల్లకుప్ప వాస్తవ్యురాలు హిమబిందు మరియు ఐపోలవరం మండలం కేసనకుర్రు వాస్తవ్యులు పిన్నమరాజు బాబ్జీరాజుల సహాయంతో కేసనకుర్రు కొమరగిరి మురమల్ల గ్రామాలలో కరోనాతో బాధపడుతున్న నిరుపేదలకు భోజనము హోమియో మందులను సమరసత సేవా ఫౌండేషన్ మండల ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు ఆధ్వర్యంలో ఎస్ఎస్ఎఫ్ సభ్యులు ఇంటింటికి వెళ్లి అందించారు. ఈ కార్యక్రమంలో చిట్టూరి దొరబాబు, వరచర్ల సత్యనారాయణ, మహిళా కార్యకర్తలు ఏలూరు లక్ష్మీ సంతోషి, ఈత అన్నపూర్ణ, గణేశ్ శెట్టి దుర్గ, కంచర్ల సుబ్బలక్ష్మి, బొంతు గంగా భవాని, పీతాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు రెడ్డి రమేష్, చింతలమెరక నుంచి మాట్లాడుతాను. ఎస్ఎస్ఎఫ్ అనే సంస్థ తరపు నుంచి బొంతు కనకరావు గారు మరియు చిట్టూరు దొరబాబు గారు మరియు వాళ్ళ టీము వీళ్ళందరూ ఈ కరోనా కష్టకాలంలో వీళ్ళు చేస్తున్న సర్వీస్ నిజంగా సేవా కార్యక్రమాలు కానీ ఎవరైతే అవసరమైతే అవసరంతో ఉన్నారో వాళ్ళందరికీ పళ్ళు, భోజనం అలాగే తదితర సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. ఎవరైతే అత్యవసర పరిస్థితుల్లో ఉన్నారో ఇంకా ఆక్సిజన్ కానీ మందులు కానీ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ముందు ముందు ఇంకా మరింత మంచి మంచి కార్యక్రమాలు చేయాలి. ఈ ఎస్ఎస్ఎఫ్ అనే సంస్థ ఇంకా ముందు ముందు ఇంకా విస్తరించాలి. వీళ్ళ కార్యక్రమాలు ఐపోలవరం మండలం, ముమ్మడివరం మండలం, ఐనివేలు మండలం అలాగే మురమల్ల చుట్టుపక్కల గ్రామాలన్నింటికి కూడా వీళ్ళు సేవ అందిస్తున్నారు. నిజంగా తరఫున కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. వీళ్ళు ఇంక ముందు కూడా భగవంతుడు వీళ్ళందరికీ కూడా మంచి ఆయుర్వేదం ఇచ్చి ఇంకా మంచి 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 కార్యక్రమాలు చేయాలి అని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.